వెల్కమ్ బ్యాక్ టు మజాక్. మన నెక్స్ట్ కాలర్ లక్ష్మి లైన్ లో ఉన్నారు. హలో. హలో లక్ష్మి గారు, నమస్తే అండి. హాయ్, నమస్తే. నేను పెద్ద ఫ్యాన్ ని, నాకు ఇష్టం ఈ ప్రోగ్రామ్ అంటే చాలా. చాలా థాంక్స్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సోమజీ కూడా. ఓకే, ఎవరిని మజాక్ చేద్దాం? తను మమత, నాగమణి వాళ్ళ ఫ్రెండ్. నాగమణి వాళ్ళ ఫ్రెండ్ మమత ఆమె ఎక్కడ ఉంటుందండి? నేను తన చాలా బెస్ట్ ఫ్యాన్ అంట, తను సత్తాయించుకోవాలనుకున్నా మిస్ అయిపోయింది. మమత ఎక్కడ ఉంటారు? మమత కూడా అక్కడ అల్వాల్ ఉంటుంది కదా. అల్వాల్ ఆమె ఏం చేస్తుంటుంది మమత? తను జాబ్ చేస్తుంది అనమాట. అయితే ఒక పని చేద్దాము, మీ ఫ్రెండ్ చదువుతుంది కదా నాగమణి, నాగమణి షాపింగ్ చేసింది, మిమ్మల్ని బిల్ కట్టమని మాకు ఈ నెంబర్ ఇచ్చిందని చెప్దాం. హలో. హలో మమత గారండి? అవునండి. నమస్తే అండి, మేము సిఎంఆర్ పార్టీ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నాము. మీ మీకు తెలిసిన వాళ్ళు నాగమణి అని ఎవరైనా ఉన్నారండి? అవునండి, నాగమణి నా ఫ్రెండ్ తను. ఓకే, నాగమణి మా దగ్గర షాపింగ్ చేసిందండి. 10,000 బిల్ అయితే షీ పెయిడ్ అస్ అరౌండ్ లైక్ 6,000 పే చేశారు. 4,000 కుదరకపోతే మీ నంబర్ ఇచ్చి తన దగ్గర కలెక్ట్ చేసుకోమని చెప్పారు. లక్ష్మి గారు కూడా తెలుసా మీకు? లక్ష్మి గారా? లక్ష్మి కూడా తెలుసండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అవునా? అయితే మీ దగ్గర తీసుకోమని చెప్పారు, 4,000 చేంజ్ ఉందండి. అయితే తన పాపం చాలా సేపు ఆ ఏటీఎంలకి వాటి చుట్టూ వెళ్ళింది, బట్ ఆన్ పర్సనల్ రిక్వెస్ట్ నేను నిన్న ఈవినింగ్ ఆమెకి ఇచ్చాను అన్నమాట. సో వాయిస్ ఎక్కడో విన్నట్టుందండి రేడియోలో. ఏమండి, మీరు సిఎంఆర్ నుండి కాల్ చేస్తున్నారా? రేడియో నుండి కాల్? సిఎంఆర్ బ్యాటనీ సెంటర్ అండి, ఖచ్చితంగా. మన చెన్నై షాపింగ్ మాల్ పక్కనే ఉంది కదండి. తెలుసు, కానీ మీ వాయిస్ మాత్రం అట్లా లేదు. పారడైజ్ దగ్గరలో ఉంటుంది కదండి, అక్కడ నుంచి కాల్ చేస్తున్నాను. నిన్న ఈవినింగ్ తీసుకున్నారండి? అదే అంటే మాకు తెలియదండి, మీ నంబర్ ఇస్తే నేను నిన్న ఈవినింగ్ లేట్ అయిపోయింది, 9:30 ఆ టైంలో తీసుకుందామే. సో నేను అన్నాను పర్సనల్ రిక్వెస్ట్ కదా మేడం, రేపు మార్నింగ్ మేము కాల్ చేసి కనుక్కుంటాము అని. ఇప్పుడేమో మా బాస్ వచ్చేస్తున్నాడు ఊరు నుండి, సో నేను పే క్లియర్ చేయకపోతే మళ్ళీ నాకు ఉద్యోగం నుంచి పీకేస్తాను నన్ను. ఓకే, నేను తనకు కాల్ చేసి మీకు మళ్ళీ కాల్ చేస్తాను. కాలా కాదండి, మీరు కాల్ చేద్దురు కానీ ఎప్పుడు పే చేస్తారో చెప్పండి. పేమెంట్ ఎప్పటి లోపల చేస్తారో చెప్తే నేను అది ఇన్ఫార్మ్ చేస్తాను. ఈవినింగ్ 8 లోపు చేస్తాను. ఖచ్చితమా అండి? లేకపోతే నాకు ఇచ్చే జీతమే 5,000 అండి, అది కూడా లాగేసుకుంటారు. మీరు ఎందుకు నాతో జోక్ చేస్తున్నారు అనిపిస్తుంది. మీరు ఎందుకు అట్లా జోక్ గా మాట్లాడుతుంది? నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నా ఫ్రెండ్స్ నా పైన అంత డిపెండ్ కారండి. ఆమె కూడా పాపము 7,000 ఏ షాపింగ్ చేద్దామని వచ్చినామే, అది ఎక్స్ట్రా అయిపోయింది అట్లా. ఆమెమో అది వదిలేస్తేనేమో ఎవరో ఒకళ్ళు తీసుకెళ్లిపోతారని భయపడింది. ఏటీఎం దగ్గర అప్పటికి ఏటీఎం దగ్గరికి వెళ్ళింది ఆమె. ఓకే, మీరు వర్క్ చేస్తున్నారంటే కదండి. ఎక్కడ వదిలేసానండి జాబ్, ఇప్పుడు లేదు. అయ్యా, మరి ఎట్లా పే చేస్తారండి? అయ్యా ఎలానో పే చేస్తా, ఫ్రెండ్షిప్ లాగా తప్పదు కదా. అయ్యా ఉద్యోగం లేదా అండి? అయ్యా మీరు పే చేయరనుకుంటండి. మీకు డబ్బులు కావాలా వద్దా? నాకు డబ్బులు కావాలి, అప్పు కూడా కావాలండి నాకు. అప్పుడు కావాలా? నాకు ఇంకొక 5,000 అప్పిస్తారా? అప్పు ఇవ్వడం ఏమో తెలియదు కానీ నా ఫ్రెండ్ కోసం అయితే డబ్బులు కడతా. నేను మీ ఫ్రెండ్ కదండి, ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుతున్నారు మీరు. 5 నిమిషాల్లో ఫ్రెండ్స్ అయిపోతే బానే అండి. 5 నిమిషాల్లో 5,000 అప్పు ఇవ్వలేరండి? ఇవ్వలేరా? మమత గారు చెప్పండి. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, వెరీ సాఫ్ట్ నేచర్ అనుకుంటా. మేము TV1 నుంచి కాల్ చేస్తున్నాము. ఎక్స్పెక్ట్ చేశానండి ఏదో. ఇది మజాక్ అనే షో, నా పేరు గౌతమి. గౌతమి గారు కాల్ చేసినందుకు బాగా గుర్తుపట్టారు. మీ వాయిస్ డైలీ రేడియో సిటీలో అప్పుడు వింటుండే అందుకే గుర్తుపట్టాను. వెరీ గుడ్, బట్ భలే గుర్తుపట్టారు. లక్ష్మి గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడు. నేను లక్ష్మి. మీరేమన్నా అనుకోండి కానీ మమత గారు నాకు 4,000 బాకీ ఉన్నారు కదా, పార్టీ ఇవ్వాలి మమత. లక్ష్మి గారు హ్యాపీ కదా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మళ్ళీ నాతో మాట్లాడడం లేదండి అసలు. అవునా? బర్త్డే కూడా మిస్ చేయలేదు, అందుకని కనీసం ఇలా నేను ఉన్నానని గుర్తు పెట్టిద్దామని కాల్ చేస్తాను. రేపు కాల్ చేద్దాం నాగమణికి.
ష్యూర్ గా నాగమణి ఒకవేళ టీవీ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లక్ష్మి గారితో మాట్లాడి ఆవిడ చాలా బాధపడుతున్నారు. మమతా థ్యాంక్స్ అండి. అమ్మా మరి మీరు కూడా ఇలా ఏమైనా మజాక్ చేయాలనుకుంటే ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్యలో టీవీ 1 ఆన్ చేసి వెంటనే 9948503555 కాల్ చేసి మీరు ఎవరినైతే మజాక్ చేయాలనుకున్నా వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇస్తే చాలు, మేమే ప్రాంక్ కాల్ చేస్తాం. చూసారు కదా ఇది వాళ్ళ మజాక్. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2 o'clock యాజ్ యూజువల్గా కలుస్తాను. టిల్ దెన్ టాటా.